సినిమాకి సంబంధించిన చాలా చాలా ఫన్నీగా జరుపుకున్నాం అండి మూవీ అంతా. టీమ్ అంతా ఒక ఫ్యామిలీగా కలిసి చేసుకున్నాం మేము. యాక్చువల్గా ప్రతి ఇన్సిడెంట్ ఫన్నీ అండ్ మోర్ ఓవర్ గీతాంజలి గారి గురించి చెప్పాలి. ఆవిడ ఆవిడని ఎవరైనా ఆంటీ గారు లేకపోతే బామ్మ ఆర్ నో మేడం ఇలా అంటే ఆవిడకి అసలు నచ్చదు. షీ లవ్ టు బి ప్యాంపర్డ్. గీతా అని పిలవాలి లేకపోతే బేబీ అని పిలవాలి. ఇవి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనమాట సెట్లో ఎవరికైనా. సో ఆవిడని అప్పుడప్పుడు ఏడిపించడానికి బామ్మగారు అనుకొని హీరోయిన్ తిరిగేది, నేను అప్పుడప్పుడు తిరిగేవాడిని, మాకు అప్పుడప్పుడు పంచెస్ పడుతుండేవి. అండ్ అలాగే మా డైరెక్టర్ చాలా జోయల్ పర్సన్, మూవీ కూడా అందుకే అంత జోయల్గా ఉంటుంది. మీకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఈ యొక్క టైంలో తక్కువగా వస్తున్నాయండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి ఆడియన్స్కి దగ్గర అవ్వాలి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా రిజిస్టర్ అవుతామని ఒక మాకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో నా కెరియర్లో ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత మంచి సబ్జెక్ట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ థింక్ యూ గైస్ ఆల్సో లైక్ ఇట్. అండ్ యా ఫన్ ఇన్సిడెంట్స్, యా దర్ లాట్స్ ఆఫ్ ఫన్ ఇన్సిడెంట్స్. ఇంకో ఇన్సిడెంట్ వచ్చేసి వి వర్ షూటింగ్ అ సాంగ్ వైజాగ్లో బీచ్లో. అండ్ యా బీచ్లో షూట్ చేస్తే కనుక ఖచ్చితంగా సీ ఫుడ్ తినాలన్న థాట్ మనకు వస్తుంది. సో ఒకసారి ఏమైంది, ఇలాగే షూట్ చేస్తుంటే డైరెక్టర్ గారు వచ్చేసి ఏంటి లంచ్కి ఏంటి లంచ్కి ఏంటి అంటే, లంచ్ చేయాలంటే సముద్రంలో రొయ్యలు పడితేనే, ఆ రొయ్యలు మా ముందు పడితేనే మేము తింటాం, సో అదే మా లంచ్ అని చెప్తే అప్పుడు చూడాలని కష్టాలు. అప్పటికప్పుడు ఫిషర్మెన్స్ పిలిపించి వాళ్ళని పంపించి ఆ రొయ్యలు పట్టించి, అండ్ దట్ వాజ్ వెరీ ఫనీ. యా